హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రయాక్ అంటే ఏమిటి, ట్రయాక్ ఎలా పనిచేస్తుంది, ట్రయాక్ ని ఎక్కడ యూజ్ చేస్తాం, సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ముందుగా ట్రయాక్ అంటే ఏమిటి, సో త్రీ టెర్మినల్స్ ఉండే ఏసీ స్విచ్ అనే అర్థం ట్రయాక్ అంటే. ఫ్రెండ్స్, ట్రయాక్ అనేది రియల్ లైఫ్ లో చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది. సో సర్క్యూట్ సింబల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, ఇది టూ ఎస్సీఆర్స్ ని బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తే ఒక ట్రయాక్ అనేది ఫామ్ అవుతుంది. సో చూడండి, ఇందులో ట్రయాక్ కి త్రీ టెర్మినల్స్ అయితే ఉంటాయి, MT1, MT2, G. సో వీటికి MT1 అంటే మెయిన్ టెర్మినల్ 1 అని, MT2 మెయిన్ టెర్మినల్ 2, G అంటే గేట్. సో ఇది SCR సింబల్. ఇటువంటివి రెండు బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తే ఒక ట్రయాక్ అనేది ఫామ్ అవుతుంది. యానోడు, క్యాథోడు, గేటు, ఇది SCR. సో ఇందులో మనకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. సో ఇది ఒక SCR, ఇది ఒక SCR. సో ఇందులో మనకు సర్క్యూట్ డయాగ్రామ్ తో పాటు కనిపిస్తుంది. సో టూ SCRs లో రెండు గేట్ టెర్మినల్స్ ని కామన్ చేశారు. సో అట్లాగే యానోడ్ టెర్మినల్, అట్లాగే క్యాథోడ్ టెర్మినల్ ని కామన్ చేశారు. ఇక్కడ కూడా యానోడ్ టెర్మినల్, అట్లాగే క్యాథోడ్ టెర్మినల్ ని కామన్ చేశారు. సో ఇది MT1, MT2 గేట్. సో ఇందులో కూడా చూడండి, టూ ట్రాన్సిస్టర్స్ ని బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తే ఒక SCR అనేది ఫామ్ అవుతుంది. టూ SCRs ని బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తే ఒక ట్రయాక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది కూడా అదే. సో NPNP, అట్లాగే NPNP. సో టోటల్ గా ఫోర్ ట్రాన్సిస్టర్స్ అని అనుకోవచ్చు. ఇది ట్రయాక్ సర్క్యూట్ సింబల్. సో ఇది టూ SCRs ని బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తే వచ్చిన ట్రయాక్. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ట్రయాక్ ది. ఫ్రెండ్స్, ట్రయాక్ అంటే త్రీ టెర్మినల్స్ ఉండే ఒక ఏసీ స్విచ్ అని అన్నాను కదా. సో ఈ ట్రయాక్ ని ట్రిగ్గర్ చేయడం కోసం ఫోర్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ MT2 టెర్మినల్ కి మనం పాజిటివ్ వోల్టేజ్ ఇస్తే గేట్ కి పాజిటివ్ పల్స్ ఇచ్చి ట్రిగ్గర్ చేయొచ్చు. అట్లాగే ఈ MT2 కి పాజిటివ్ వోల్టేజ్ ఇస్తే గేట్ కి నెగిటివ్ వోల్టేజ్ ఇచ్చి కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అట్లాగే ఈ MT2 కి నెగిటివ్ వోల్టేజ్ ఇస్తే గేట్ కి పాజిటివ్ ఇచ్చి ట్రిగ్గర్ చేయొచ్చు. అట్లాగే ఈ MT2 కి నెగిటివ్ వోల్టేజ్ ఇస్తే గేట్ కి నెగిటివ్ వోల్టేజ్ ఇచ్చి అయినా సరే ట్రిగ్గర్ చేయొచ్చు. సో అంటే ఇది రెండు వైపులు కూడా ఆపరేట్ చేయొచ్చు. మనం గేట్ కి పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినా, నెగిటివ్ సిగ్నల్ ఇచ్చినా కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లో చూడండి, ఒక ల్యాంప్ ఉంది, ఏసీ వోల్టేజ్ ఉంది, అట్లాగే డిసి వోల్టేజ్ ఉంది. ఇక్కడ ట్రయాక్ అయితే ఉంది, ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక స్విచ్ ఉంది. సో ఈ ట్రయాక్ కి ఒక ల్యాంప్ అయితే కనెక్ట్ చేసి ఉంది MT2 నుంచి. ఈ ల్యాంప్ కి ఆల్రెడీ ఏసీ వోల్టేజ్ ఒక టెర్మినల్ అయితే కనెక్ట్ అయి ఉంది. సో ఇంకొక టెర్మినల్ అనేది MT1 నుంచి కనెక్ట్ అయి ఉంది. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే గేట్ కి ట్రిగ్గర్ ఇస్తామో అప్పుడు ఏసీ వోల్టేజ్ నుంచి వచ్చే పవర్ ఈ ట్రయాక్ నుంచి ల్యాంప్ కు వెళ్తుంది. సో ఇక్కడ మనం డిసి వోల్టేజ్ అయితే ఇచ్చాము, ఇక్కడ ఒక స్విచ్ ఉంది. సో ఈ స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు ఇక్కడ పాజిటివ్ సిగ్నల్ అనేది రెసిస్టర్ లో నుంచి గేట్ కు వెళ్తుంది. సో ఈ విధంగా ట్రయాక్ అనేది టర్న్ ఆన్ అవుతుంది, లేదా ట్రిగ్గర్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రయాక్ ని అక్కడ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ట్రయాక్ ని లైట్ బ్రైట్నెస్ కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం, హీట్ కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం, అట్లాగే మోటార్ డ్రైవర్స్ లో యూజ్ చేస్తాం, సాలిడ్ స్టేట్ రిలేస్ ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం, అట్లాగే కంట్రోల్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాం, హై పవర్ ల్యాంప్ ని స్విచ్చింగ్ చేయడం కోసం యూజ్ చేస్తాం, దాంతో పాటు ఏసీ పవర్ కంట్రోల్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ట్రయాక్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.